మీరు సింగర్ బేబీ గారిని వెనకాల పెట్ట పాప మామకు వచ్చేవే చాలా తక్కువ ఇది అంటే మీరు ఏ టిక్ టాక్ చేసినా ఏది చేసినా అలా ఏం లేదు అబ్బాయితో కూడా చేశాను డీటెయిల్ రాదు అబ్బాయి కాదు అంటే చాలా ఖాళీ సార్ అబ్బాయి కదా అదే అంటే మీరు ఏ వీడియో చేసినా కూడా లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా ఇది అలాగే అంటే మీరు ఒక మంచి మనిషి అనే ముసుగులో నాకు అసలు ఏం ముసుగులేదు सो हाई फ्रेंड्स इप्ड मन तो पाटी वैजाग् सत्य गारू सो वैजाग् सत्य गार अड़ी असल वैजाग् सत्य अच्छी अंत का इंका एनो इंट्रस्टिंग क्वेश्चन उन्ई अवी माटी तेजकदा नमस्ते अंडी नमस्ते एलाम गुड थैंक यू हाउ आर यू आई एम फाइन सो इन फस्ट क्वेश्चन वैजाग् सत्य अच्छी నాకు వైజాగ్ సత్య అనే పేరు మీ యూట్యూబ్ ఛానల్ వల్ల ఇచ్చారు బికాజ్ ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్ టిక్ టాక్లో కొంచెం ఫేమస్ అయ్యాక అసలు వైజాగ్ టాక్లో మీరు ఎలా ఫేమస్ అయ్యారు ఎలా ఫేమస్ అయ్యంటే నేను ఎక్కువ ఫిలిం స్టార్స్తో చేశాను సెలబ్రిటీస్ ఐ థింక్ ఐఎమ్ ద ఫస్ట్ పర్సన్ టు మేక్ వీడియోస్ విత్ ఫిలిం స్టార్స్ అంటే ఇప్పుడు జనరల్గా ఫిలిం స్టార్స్ని కలవడం అంత ఈజీ కాదు కరెక్ట్ సో మీకు ఏ విధంగా వాళ్ళు కలిచారు నేను యాక్చువల్గా నా బేస్మెంట్ వచ్చి హోటల్ ఇండస్ట్రీ ఐ హ్యాడ్ డన్ హోటల్ మేనేజ్మెంట్ హైదరాబాద్లో వైజాగ్లో చాలా స్టార్ హోటల్స్లో ఫైవ్ స్టార్ హోటల్స్లో వర్క్ చేశాను చేసేటప్పుడు వాళ్ళతో పరిచయాలు ఏర్పడ్డాయి ఆ పరిచయాలే టిక్ టాక్స్ అంటే జస్ట్ ఆ పరిచయాల మీద మీరు ఇక్కడికి వచ్చేసారా మరి ఇప్పుడు మీ జాబ్ ఏమైంది జాబ్ ఉందా వెళ్ళిపోయింది అట్లా నేను జాబ్ చేస్తున్నాను కదా ఐఎమ్ జాయింట్ సెక్రటరీ ఫర్ వైజాగ్ ఫిలిం సొసైటీ నైస్ అంటే ఇప్పుడు మరి హోటల్ మేనేజ్మెంట్ హోటల్ ఇండస్ట్రీ వదిలేసాను వదిలేసి మొత్తం ఫిలిం ఇండస్ట్రీ సైడ్ హోటల్ ఇండస్ట్రీలో 10 ఇయర్స్ వర్క్ చేశాను సో వీళ్ళందరూ పరిచయాలు మీకు హోటల్ ఇండస్ట్రీ వదిలేయాలి ఫిలిం ఇండస్ట్రీ వరకు వెళ్ళాలి అని ఎందుకు అనిపించింది టిక్ టాక్ మేమందరూ అడిక్ట్ అయిపోయాం ఓకే టిక్ టాక్ చేసినాక ఏదైనా మూవీస్లో కనిపించాలి మన ఫేస్ని బిగ్ స్క్రీన్ పైన చూడాలని ఆశ అయితే అందరికీ ఉంటుంది ఐ థింక్ 100% అందరికీ ఉంటుంది టిక్ టాకర్స్ అందరికీ ఉంటుంది సో ఆ విధంగా ఆ ఇష్టంతో మీరు ఇండస్ట్రీకి రావడం జరిగింది సో ఇంకొక చిన్న డౌట్ మీరు సెలబ్రిటీస్ని ఇబ్బంది పెడుతున్నారని ఒక చిన్న రూమర్ అస్సలు ఇబ్బంది పెట్టలేదు మీరు నా టిక్ టాక్స్ ఓపెన్ చేసి చూడండి వాళ్ళతో హైదరాబాద్ టు చెన్నై ట్రావెల్ చేసిన వీడియోస్ కూడా కనిపిస్తాయి కార్లు అది కూడా అంటే కలవండి ప్లీజ్ మీతో ఒక్కసారి ఒక వీడియో తీసుకుంటాను అది ఇది అని చెప్పి మీరు చాలా సందర్భాల్లో వాళ్ళని ఇబ్బంది పెట్టారని చెప్పి స్టాక్ ఎవరు ఏ సెలబ్రిటీని చెప్పారు నేను ఇబ్బంది పెట్టారని రూమర్స్ ఎంత ఇబ్బంది పెట్టి ఉంటే ఈయనకి వాళ్ళు దొరికారు అని ఒక క్వశ్చన్ మార్క్ వస్తుంది కదా లేదు నన్ను అందరూ ఫ్రెండ్లీగానే చూసుకుంటారు అందరు కూడా నన్ను నేను వాళ్ళని మదర్లా ట్రీట్ చేస్తాను ఫాదర్లా ట్రీట్ చేస్తాను మగవాళ్ళు అయితే అలాంటి ఇబ్బంది అయితే ఏం లేదు మీకు నచ్చిన సెలబ్రిటీ ఎవరు నచ్చిన సెలబ్రిటీ అంటే లెజెండ్స్లోనా లేకపోతే టిక్ టాకర్స్లోనా ఇందులో దేంట్లో అయినా నాకు ఎక్కువ ఇష్టం విలే సింగర్ బేబీ గారు తెలుసు కదా మట్టి మనిషి నుండి సాంగ్ పాడి చాలా ఫేమస్ అయిపోయారు బాలు ఐ కాల్ ఉప్పల్ బాలు మై గురు తర్వాత డీటెన్ రాజు హీఈస్ ఆల్సో వెరీ టాలెంటెడ్ మంచి డాన్స్ అంటే ఉప్పల్ బాలు మీ గురు ఏ విధంగా అయ్యారు అంటే నాకు ఫస్ట్ స్టార్టింగ్లో టిక్ టాక్స్ అంటే ఏం తెలియదు స్టార్టింగ్ ఆయనది నేను టిక్ టాక్స్ చూడడం అంటే ఫస్ట్ ఆయనవే హాయ్ అండి నేనండి ఉప్పల్ బాలు అండి గోవా రంగల్ బీచ్కి వచ్చారండి సెల్ఫీ అన్నాడు సో అప్పుడు చూశాను ఫస్ట్ టైం సో మీరు కూడా అదే విధంగా ఫాలో అయ్యి హాయ్ అండి నేనండి అలానే చేశారా నేను ఫన్ జనరేట్ చేయలేను కాకపోతే దాన్ని కలిశాను ఒకసారి సంతోష్ మూవీ అవార్డ్స్ కానీ వచ్చాను ఒకసారి
సో అప్పుడు ఆ అవార్డు ఫంక్షన్లో కలిశాను. కలిసిన తర్వాత పరిచయం ఏర్పడింది, పరిచయం ఫ్రెండ్షిప్ అయింది, అప్పటి నుంచి కంటిన్యూ అవుతుంది. సో మీకు ఉప్పల్ బాలు గారికి ఏదో గొడవ అయింది అని వర్డ్ స్ప్రెడ్ అయ్యింది? అసలు గొడవ అవడానికి ఛాన్సే లేదు, ఎందుకంటే నేను చాలా కూల్గా ఉంటాను. నేను ఏమన్నాను, ఎవరినేమన్నాను, ఎవరేమన్నా కానీ ఓకే. ఎందుకంత ఎవరన్నా కూడా మీరు పడే అంత అవసరం మీకేముంది? పడడం అని కాదు, నేను కూల్గా ఉంటాను అంతే. ఎవరితో గొడవలు పెట్టుకోవడం ఇష్టం ఉండదు. అంటే ఎందుకు అంటే మిమ్మల్ని అన్నప్పుడు నన్ను ఏమనలేదు ఆయన. ఒకవేళ మిమ్మల్ని అంటే కూడా మీరు సైలెంట్ ఉంటారు అన్నారు కదా, అంటే నేను ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను కదా అలా కాదు ఇలా అని. దీన్ని పడడం అని నేను అనుకోను, నేను కూల్గా ఉంటాను, ఎవరితో గొడవలు పెట్టుకోవడం ఇష్టం ఉండదు. ఓకే, సో మీకు తనైతే ఇప్పటి వరకు ఐఎమ్ సారీ ఇప్పటి వరకు ఏమనలేదు నన్ను ఉప్పల్ బాలు. రీసెంట్గా విజయవాడ కూడా ఒక టిక్ టాక్ ఈవెంట్కి వెళ్ళాము, కూల్గా అయిపోయింది అంతా. బెస్ట్ అవుట్పుట్ వచ్చిందా? కరెక్ట్. ఓకే, నెక్స్ట్ మీకు విలేజ్ సింగర్ బేబీ గారికి ఏ విధమైన పరిచయం? నేను యాక్చువల్గా వైజాగ్ ఫిలిం సొసైటీకి జాయింట్ సెక్రటరీ. వైజాగ్ ఫిలిం సొసైటీ అంటే ఫిలిం స్టార్స్ అందరితో వర్క్షాప్స్ కండక్ట్ చేయడం, మళ్ళీ ఎవరైనా మంచి పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుంటారు కదా ఫిలిం ఇండస్ట్రీలో, వాళ్ళని హానర్ చేయడం, వాళ్ళని సన్మానించడం, సత్కరించడం. అలాగే అక్కడ వైజాగ్లో కూడా చిల్డ్రన్స్ థియేటర్ ఉంది సిరిపురంలో, అక్కడ మంచి మంచి మెసేజ్ ఓరియంటెడ్ ఫిలిమ్స్ని ఫ్రీగా అందరికి చూపించడం అలా చేస్తుంటాము. అదే క్రమంలో విలేజ్ సింగర్ బేబీ గారు వైరల్ అయ్యారు కదా, వైరల్ అయ్యేటప్పుడు నేను చెప్పాను మా వైజాగ్ ఫిలిం సొసైటీ మెంబర్స్ అందరికి, ఎగ్జిక్యూటివ్ మెంబర్స్ అందరికీ, వెళ్దాం తీసుకొద్దాం సన్మానిద్దాము అని చెప్పాను. అప్పటి వరకు వాళ్ళకి తెలియదు విలేజ్ సింగర్ బేబీ అంటే ఎవరు. వెళ్ళి సత్య తీసుకురన్నారు, రాజమండ్రి పక్కనే వడిసలేరు వాళ్ళది ఒక విలేజ్, రిమోట్ విలేజ్. అక్కడికి వెళ్ళి ఇట్లా చెప్పాను, అక్క ఇట్లా నా పేరు సత్య, వైజాగ్ ఫిలిం సొసైటీకి నేను జాయింట్ సెక్రటరీ, నేను వైజాగ్ తీసుకెళ్ళి అక్కడ ఉన్న పెద్ద పెద్ద ప్రముఖులందరితో పరిచయాలు చేయించి మీకు సన్మానాలు కూడా చేయించాలనుకుంటున్నాం, ఆర్థికంగా కూడా మేము సహాయం చేస్తామంటే ఆమె వచ్చారు. ఆమెను అప్పుడు వైజాగ్ ఫిలిం సొసైటీ ద్వారా తీసుకెళ్ళడం జరిగింది. ఆంధ్ర యూనివర్సిటీకి తీసుకెళ్ళాం. ఆంధ్ర యూనివర్సిటీ అంటే తెలుసు కదా, తెలుసు, వన్ ఆఫ్ ద బెస్ట్ యూనివర్సిటీస్ ఇన్ ఇండియా. సో ఆంధ్ర యూనివర్సిటీలో అప్పుడు వైస్ ఛాన్సలర్ నాగేశ్వరరావు గారు, ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు, ఆయనతో సన్మానించడం జరిగింది. ఆ తర్వాత మళ్ళీ గీతం యూనివర్సిటీకి తీసుకెళ్ళాను, బాలకృష్ణ గారు చిన్నాళ్ళు చేయమని కదా భరత్బాబు గారు, ఆయన ద్వారా కూడా సన్మానం చేయించాను. ఆ తర్వాత టి సుబ్రహ్మణ్య రెడ్డి తెలుసు కదా, ప్రొడ్యూసర్ కంపోజిషన్, ఇవన్నిట్లో కూడా అక్కడ తీసుకెళ్ళాము, తీసుకెళ్ళి సన్మానించాం, ఆర్థికంగా కూడా సహాయం చేయించాం. దీంట్లో ఆ విధంగా పరిచయం ఏర్పడింది. ఓకే, దీంట్లో కూడా మీ మీద ఒక నెగిటివిటీ అనేది వచ్చింది. ఏ విధంగా అంటే మీరు సింగర్ బేబీ గారిని వెనకాల పెట్టుకొని మీరు డబ్బులు అనేది సంపాదిస్తున్నారు. పాప మామకు వచ్చేవే చాలా తక్కువ, 5,000-10,000 వస్తుంది ఈవెంట్కి. అందులో నేను సంపాదించేది ఏముంటుంది, ఆమెకి ఈవెంట్స్ వచ్చేదే చాలా తక్కువ. అంటే మీరు అట్లా ఆర్థికంగా మిస్యూజ్ అయితే ఆమె అది రెమ్యునరేషన్ కాదు కదా, ఆర్థికంగా మేము సహాయం చేశాం. మీరు సహాయం చేసింది సెకండరీ థింగ్ ఇన్ ద సెన్స్ మేజర్ ఫిలిం సొసైటీ తరపు నుంచి. ఓకే, ఒక 5,000 ఒక 10,000 అట్లా మీరు ఇచ్చింది అనట్లేదు నేను. అంటే ఇప్పుడు సపోజ్ మీరు పిఆర్ఓ లాగా విలేజ్ బేబీ గారికి ఉంటూ ఆమెకు వచ్చే రెమ్యునరేషన్లో మీరు డబ్బులు తీసేసుకొని ఆమెకి ఇచ్చేది అట్లా నొక్కేస్తున్నారు అని చెప్పేసి కూడా. నెక్స్ట్ టైం ఇంటర్వ్యూ తీసుకొస్తాను బేబీ అక్కని, మా ఇద్దరిని పక్క పక్క కూర్చోబెట్టండి అడగండి. ఆమెకు వచ్చేదే పాపం చాలా తక్కువ, 5,000-10,000. అలా ఏం జరగలేదండి. ఆమెకు నేను పిఆర్ఓ కాదు, బ్రదర్ని, తమ్ముడు అని పిలుస్తాను, నేను అక్క అని పిలుస్తాను. ఓకే, నైస్. ఇదంతా ఓపెన్, ఎవరేమి ఇచ్చినా ఓపెన్, వాళ్ళే వచ్చి కవర్లో పెట్టి ఇస్తారు, ఆర్థికంగా సహాయం చేస్తారు. ఆమె చేతిలో పెడతారు, నా చేతిలో కూడా పెట్టరు. నేను చెప్తాను ఆర్థికంగా ఈమె కొంచెం బాగాలేదు, ఏదైనా సహాయం చేయండి అంటే వాళ్ళు తీసుకొచ్చి కవర్లో, సీల్డ్ కవర్లో తీసుకొచ్చి ఆమె చేతిలో పెడతారు, నా చేతిలో కూడా పెట్టరు. నైస్. సో మీ గురించి జనరల్గా పబ్లిక్లో ఉండే ఒక చిన్న థాట్ అనేది చెప్తాను. మీ గురించి, మీ బాడీ లాంగ్వేజ్ గురించి మీకు వచ్చే నెగిటివ్ కమెంట్స్కి మీరు ఏ విధంగా రిప్లై ఇస్తారు? ఐ డోంట్ కేర్ నెగిటివ్ కామెంట్స్ అండ్ బికాస్ ఐ నో వాట్ ఐఎమ్. నెగిటివ్ కామెంట్స్ వస్తాయి, ఇప్పుడు మేము సోషల్ మీడియాలోకి వస్తున్నాం, ఇంటర్వ్యూస్ ఇస్తున్నాం, షార్ట్ ఫిల్మ్స్ చేస్తున్నాం, నేను ఆల్రెడీ మూవీస్లో కూడా యాక్ట్ చేస్తున్నాను, వెబ్ సిరీస్ చేశాను. ఏ మూవీస్లో యాక్ట్ చేస్తాను? మూవీస్ అంటే శివనాగ్ గారి డైరెక్షన్లో అన్నపూర్ణమ్మ గారి మనోడు అనే మూవీలో యాక్ట్ చేస్తున్నాను, జమినమ్మ గారి కొడుకులాగా. అది తెలుసు కదా మొన్న అప్పుడు మిర్యాలగూడలో ఒక ఇన్సిడెంట్ జరిగింది, అమృత ప్రణయ్. సో ఆ ఇన్సిడెంట్ని బేస్ చేసుకొని అమృత ప్రణయ్ హత్య, అదే మూవీ అన్నపూర్ణమ్మ గారి మనోడు, అందులో పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు. ఓకే, అర్చన, బాలాదిత్య హీరో హీరోయిన్లుగా, అందులో జమున గారు, అన్నపూర్ణ గారు, సుధా గారు, శ్రీలక్ష్మి గారు, పెద్ద పెద్ద స్టార్స్ ఉన్నారు అందులో.
అలాగే మళ్ళీ జై మోదకొండమ్మ అని ఒక సినిమా, అది పాడేరులో ఒక పెద్ద దేవత అనమాట మోదకొండమ్మ. ఆ మూవీలో కూడా యాక్ట్ చేస్తున్నాం. అందులో ధర్మచక్రం హీరోయిన్ ప్రేమ గారు మెయిన్ రోల్ దేవతగా చేస్తున్నారు. జయప్రకాష్ గారు వచ్చి విలన్గా చేస్తున్నారు. అందులో పొట్టి విజయ్ దుర్గ్ గారు తెలుసు కదా, తెలుసు, మేమందరం యాక్ట్ చేస్తున్నాం. అలాగే ఫ్రిడ్జ్లో టిక్ టాక్ అని ఒక మూవీలో యాక్ట్ చేస్తున్నాను. పోషాన కృష్ణమురళి గారి దగ్గర ఉంటాను, ఆయన హోమ్ మినిస్టరు, ఆయనకి మేనేజర్గా నేను ఉంటాను పక్కనే. అలాగే ఒక రెండు మూడు సినిమాలు యాక్ట్ చేస్తున్నాను. సో టిక్ టాక్ వల్లనే మీకు మూవీస్ వచ్చాయి అనుకోవచ్చా? కాదు, టిక్ టాక్స్లో రాకముందే నేను మూవీలో యాక్ట్ చేస్తున్నాను. అంటే మీరు హోటల్ మేనేజ్మెంట్ తర్వాత డైరెక్ట్ మూవీస్లోకి వెళ్ళి దాని తర్వాత టిక్ టాక్లోకి వచ్చిందా? కరెక్ట్ కరెక్ట్. మూవీస్ అంటే ఏవో ఒక చిన్న చిన్న రోల్స్ అంతే. ఓకే, 5 మినిట్స్ కనిపించే రోల్స్, ఇట్స్ నాట్ ఏ లీడ్ రోల్ ఆర్ మెయిన్ రోల్. ఓకే, మీకు దేవుడు వరం ఇస్తే మీరు ఏం కోరుకుంటారు? దేవుడు వరం ఇస్తే, టు బి హానెస్ట్, అసలు పేదరికం అనేది ఉండకూడదు ఈ ప్రపంచంలో. ఎవరు కూడా అన్నం కోసం ఇబ్బంది పడకూడదు, వైద్యం కోసం ఇబ్బంది పడకూడదు, అందరూ హ్యాపీగా ఉండాలని కోరుకుంటాను సీరియస్లీ. అంటే జనరల్గా ఎవరికైతే ఫుడ్ ఉండదు వాళ్ళు ఇలాంటి మాటలు చెప్తారు, కానీ మీరు బాను బాటప్ మొత్తం ఒక గోల్డెన్ స్పూన్ తోటి లేదు. ఐఎమ్ ఫ్రమ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, బట్ అలాగని రోటీ కప్పడాకైతే మాకు ఎప్పుడు లోటు లేదు. అదే అంటే గోల్డెన్ స్పూన్తో అయితే నేను పొట్టలేదు. ఐఎమ్ ఫ్రమ్ ఏ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. ఓకే, ఐఎమ్ ఫ్రమ్ రాజాం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్. నేను హోటల్ మేనేజ్మెంట్ వచ్చి వైజాగ్లో చదువుకున్నాను, సో వైజాగ్లో సెటిల్ అయ్యాను. అంటే మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఫైనాన్షియల్గా ఏ విధంగా ఉన్నారు? పర్వాలేదు, ఓకే, నాట్ బ్యాడ్, ఫైనాన్షియల్లీ ఓకే. అంటే మీకు కొన్ని వేల ఎకరాలు ఉన్నాయి అనుకో. ఓ మై గాడ్, ఇట్స్ ఎ వెరీ ఫన్నీ క్వశ్చన్. లేవా నిజంగా ఎకరాలు? అస్సలేం లేవు. అంటే మరి అవి వచ్చే వార్తలు నిజంగా? మాకు షాప్స్ అవి ఉన్నాయి, రెంట్కి ఇస్తాం రాజాం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్లో. రెంట్లో బాగానే వస్తాయి, పర్వాలేదు, ఫైనాన్షియల్గా అయితే ఏం ప్రాబ్లం, ఏం ప్రాబ్లం, తినడానికి బట్టలకి అయితే ఏం ప్రాబ్లం. ఓకే, వీఆర్ నాట్ కరోడ్పతిస్, లక్పతి. మీకు నచ్చిన ఫుడ్ ఏంటి? నాకు నచ్చిన ఫుడ్డా, ఫిష్ గ్రేవీ. ఫిష్ గ్రేవీ చాలా ఇష్టం, ఎందుకంటే ఐఎమ్ ఫ్రమ్ వైజాగ్ కదా, వైజాగ్ వాళ్ళం అందరూ ఫిష్ ఎక్కువ తింటాం, సో ఫిష్ గ్రేవీ అంటే చాలా ఇష్టం. పలాస శ్రీకాకుళం డిస్ట్రిక్ట్, పలాస ఇస్ ఫేమస్ ఫర్ క్యాజియో, జీడిపప్పు. ఓకే, ఒక చేప పేరు ఉంటుంది కదా దాన్ని ఏమంటారు? ఓ, అదే పులస. అది రాజమండ్రి గోదావరి రివర్ లో దొరుకుతుంది, చాలా కాస్ట్లీ. తిన్నాను, అది కూడా తిన్నాను, టేస్ట్ చేశాను. ఒక ఫిష్ 10,000-20,000 ఉంటుంది. అది ఆగస్ట్ లో దొరుకుతుంది, ఆగస్ట్ సెప్టెంబర్ ఆ టైంలో. అంటే దాన్ని గుర్తుపట్టడం మీకు వచ్చా? గుర్తుపడతాను చూస్తే. అంటే ఇట్లా డిఫరెన్షియేషన్ ఎట్లుంటుంది? అది మామూలుగానే ఉంటుంది, వైట్ గానే ఉంటుంది, కొంచెం రెడ్ కలర్, రెడ్డిష్ గా కొంచెం ఉంటుంది. ఓకే, మీకు నచ్చిన ప్లేస్ ఏంటి? నాకు నచ్చిన ప్లేస్ అంటే హైదరాబాద్ జూబ్లీ హిల్స్. ఎందుకలా? మరి ఇక్కడ అందరు ఫిల్మ్ స్టార్స్ అందరు ఉంటారు కదా, నా డ్రీమ్ కూడా సినిమాల్లో యాక్ట్ చేయలేను కదా. అంటే మీరు సినిమాల్లో ఏ పొజిషన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? నేను అసలు ఏ పొజిషన్ ఎక్స్పెక్ట్ చేయడం లేదు, బట్ మై డ్రీమ్ ఈజ్ దట్ ఐ షుడ్ సీ మై ఫేస్ ఆన్ బిగ్ స్క్రీన్, ఏదైనా 1 or 2 మూవీస్లో కనిపించాలని అంతే. అంటే ఇప్పుడు ఆల్రెడీ చేసేసారు కదా, 2 మూవీస్ అయిపోయినాయి, అవి ఇంకా రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అయితే నా డ్రీమ్ నెరవేరినట్టే, ఇంకా ఆపేస్తారా? ఏమైనా వస్తే వాళ్ళు ఎవరైనా పిలిస్తే, ఇప్పటి వరకు నేను ట్రై చేశాను, నేను అడిగాను అనమాట. ఐ యూజ్ టు ఆస్క్ ప్రొడ్యూసర్స్ అండ్ డైరెక్టర్స్, గివ్ మీ ఏ ఛాన్స్ అని. ఒకవేళ నాకు కాల్స్ వచ్చి మీరు చేయాలంటే చేస్తాను. ఓకే, సో మీకు లేడీస్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఎక్కువ అని చెప్పేసి టాక్. నాకు అసలు ఫ్యాన్ ఫాలోయింగే లేదు, కాకపోతే పాత సినిమాలని, పాత సాంగ్స్ని ఇష్టపడే వాళ్ళైతే నాకు ఫోన్స్ చేస్తుంటారు. ఎందుకంటే మీకు తెలుసు, నేను టిక్ టాక్లో పాత వాళ్ళందరినీ చూపించాను ఆల్మోస్ట్ ఆల్. జమునా గారు, బి సరోజదేవి గారు, శారదా గారు, వాణిశ్రీ గారు, జయసుధ గారు, జయప్రద గారు, జయచిత్ర గారు, అలాగే చంద్రమోహన్ గారు, మురళీమోహన్ గారు, కృష్ణ గారు, కృష్ణరాజు గారు, సత్యనారాయణ గారు మెయిన్లీ, అలాగే సుధాకర్ గారిని, అందరినీ చూపించాను. సో పాత సినిమాలని, పాత సాంగ్స్ని ఇష్టపడేవారు నన్ను ఇష్టపడతారు, వాళ్ళు కాంటాక్ట్ అవుతుంటారు అప్పుడు. అంటే మీరు ఏ టిక్ టాక్ చేసినా, ఏది చేసినా ఒక అమ్మాయితో చేస్తున్నారు? అందరితో చేశాను నేను. అంటే ఎక్కువ శాతం మీరు అమ్మాయిలతోనే ఎక్కువ చేస్తూ ఉంటారు? అలా ఏం లేదు, అబ్బాయిలతో కూడా చేశాను. డీటెన్ రాజు అబ్బాయి కాదా? అంటే చాలా ఆలీ సార్ అబ్బాయి కాదా? చాలా తక్కువ పర్సంటేజ్ ఏంది వీళ్ళు ఉంటారు, అది నేను చూడలేదు. మరి అందరితో చేశాను, అడిట్ విత్ గర్ల్స్, బాయ్స్, మ్యాన్, ఉమెన్ అందరితో. మీకు తమన్నా సింహాద్రి గారికి ఏంటి సంబంధం? తమన్నా సింహాద్రి గారు ఒకసారి కలిశారు నాకు ఒక షోలో, సంతోషం అవార్డ్స్ ఫంక్షన్లో.
అప్పుడు ఒక రెండు మూడు టిక్ టాక్ చేశాము, ఆమెతో ఒక చిన్న స్మాల్ ఇంట్రడక్షన్ వీడియో కూడా చేశాను. అదే పరిచయం. అదే అంటే మీరు ఏ వీడియోస్ చేసినా కూడా వాళ్ళు ఎంతో మీకు క్లోజ్ అయిపోయిన వాళ్ళలాగా ఉంటుంది, కానీ మీరు అడిగేసరికి వాళ్ళు అప్పుడే పరిచయం అంటున్నారు. అంటే అంత క్లోజ్ రిలేషన్ ఏ విధంగా ఏర్పడుతుంది? లవ్ ఎట్ ఫస్ట్ సైట్ అంటారు కదా, ఇది అలాగే ఫ్రెండ్షిప్ ఎట్ ఫస్ట్ సైట్. నన్ను చూడగానే వాళ్ళకి ఒక మంచి గుడ్ ఇంప్రెషన్ వస్తుంది అనుకుంటున్నాను నేను. సో ఆ విధంగా నేనే అడగడం జరుగుతుంది, ఒక టిక్ టాక్ చేద్దాము, చేస్తే నేను కూడా కొంచెం ఫేమస్ అవుతాను కదా, మీరు ఆల్రెడీ సెలబ్రిటీ అని అట్లా అడుగుతాను. ఎవరైతే ఇప్పటి వరకు అయితే నో చెప్పలేదు. యాక్చువల్గా సత్యనారాయణ సార్ అయితే ఎవరికి సాటిలైట్ ఛానల్ కూడా ఆయన యాక్సెస్ ఇవ్వరు. అలాగే సుధాకర్ గారు, మీరు చూడండి, మీరు సోషల్ మీడియాలో ఉన్నారు కదా, సుధాకర్ సార్ అవని, సత్యనారాయణ గారు అవని, జమునా గారు అవని, ఎవరు అసలు ఇవ్వరు ఇలాగ, కానీ నాకే ఇచ్చారు అందరు. అంటే మీరు ఒక మంచి మనిషి అనే ముసుగు లోపల ఇవన్నీ చేస్తున్నారు. నాకు అసలు ఏ ముసుగులే లేవు, మై లైఫ్ ఈజ్ ఓపెన్ బుక్, మొత్తం ప్లేన్ క్లీన్. నాకు పరిచయాలు ఉన్నాయి, నేనే వెళ్తున్నాను వాళ్ళ ఇంటికి స్వయంగా. మీతో ఒక టిక్ టాక్ చేస్తాను, లేకపోతే మీతో ఒక స్మాల్ ఇంట్రడక్షన్ వీడియో చేస్తాను, ఆ విధంగా కొంచెం ఫేమస్ అవుతానంటే కొందరు పట్టించుకోరు కదా. మిమ్మల్ని ఎందుకు పట్టించుకుంటున్నారు? ఎందుకంటే అందరూ ప్రయత్నిస్తారు కానీ మీకే యాక్సెస్ రావడానికి కారణం ఏంటి? నా ఫేస్ అట్లా కనిపిస్తుందేమో, నో చెప్పకూడదేమో, నో చెప్తే హర్ట్ అవుతాడేమో అని. నేను కే విశ్వనాథ్ గారితో కూడా చేశాను, ఎవరు నో చెప్పలేదు. నాకు ఎక్కువగా సత్యనారాయణ గారి ఫ్యామిలీతో మంచి రిలేషన్, ఓకే, ఆయన నేను గురువుగా భావిస్తాను, దైవంగా భావిస్తాను. సో సత్యనారాయణ గారి ఫ్యామిలీ అంటే కే విశ్వనాథ్ గారు, బాలసుబ్రహ్మణ్యం గారు, వీళ్ళందరూ వెన్నెల కంటి సార్, ప్రీతి సిస్టర్ వెన్నెలకంటి తెలుసు కదా. సో అలాగా పరిచయాలు, రమాప్రభ గారితో కూడా చాలా క్లోజ్, రమాప్రభ గారితో నేను ట్రావెల్ కూడా చేశాను. సో మీకు ఇంత ఎక్స్పీరియన్స్, ఇంత ఇవన్నీ ఏమంటారు ఫాలోపింగ్ ఉంది కాబట్టి మీరు మూవీస్లో ఎక్కడి వరకు వెళ్ళారు, ఒక డైలాగ్తో మీ వేరియేషన్ చూపించాలి. అసలు నాకు ఇప్పుడు చాలా అనీజీగా ఉంది. నేను ఈ మధ్యన ఒక చిన్న లాయర్ రోల్ కూడా చేశాను, రేవంత్ రెడ్డి అనే సినిమాలో, ఆ డైలాగ్ చెప్తాను. యువర్ ఆనర్, సాక్షుల యొక్క సాక్ష్యాలను పరిశీలించిన పిదప అనసూయ అనే ఈ ముద్దాయే ఉద్దేశపూర్వకంగా సుధీర్ బాబు అనే డాక్టర్ను వాళ్ళ ఇంటికి వెళ్ళి కాఫీలో విషం పెట్టి చంపించిందని క్లియర్గా తెలుస్తుంది. కనుక ఇంతటి ఘాతుకానికి పాల్పడినటువంటి ముద్దాయి అనసూయకు ఉరి శిక్షే సరైన శిక్ష అని కోర్టు వారికి నేను మనవి చేసుకుంటున్నాను. సూపర్ సూపర్, నిజంగా సూపరా? అంటే కొంచెం లెంత్ ఉన్నా కూడా బాగా ఎన్నోసార్లు ప్రాక్టీస్ చేస్తారా? లైక్ ప్రాక్టీస్ చేయకుండా ఏది రాదు, ప్రాక్టీస్ మేక్స్ మ్యాన్ పర్ఫెక్ట్. ఓకే, సో ఇప్పుడు అదే డైలాగ్ని ఏడుస్తూ చెప్పగలుగుతారా? కొంచెం కష్టమే, ప్రయత్నించండి. ఎందుకంటే నవరసాల్లో కనీసం మూడు రసాలన్నా రావాలి. నేను యాక్చువల్గా ఐఎమ్ లెర్నింగ్ అండి, ఈ నవర నైన్ ఎమోషన్స్ అనేది, ఇంకా నేను ఐఎమ్ నాట్ ఎక్స్పెక్ట్. ఇప్పుడు ఓన్లీ మనకు త్రీ రసాలు చాలు, ఒకటి నార్మల్ ప్లేన్ చెప్పేసిండ్రు, ఇంకోటి నవ్వుతూ, ఇంకోటి ఏడుస్తూ. కొంచెం కష్టం, లెట్స్ ట్రై జస్ట్ ఫర్ ఎంటర్టైన్మెంట్. ఇప్పుడు ఏం చెప్పాలి, ఏడుస్తూ, ఇంక ఇక్కడితో వదిలేస్తారు కదా, కష్టం అనుకుంటున్నాను. ఎందుకంటే ఇలాంటి లెట్స్ ట్రై, డిస్క్లైమర్, దీంతో ఏమి కరెక్ట్ రాంగ్ అని చెప్పకండి, బాగుంటేనే తీసుకోండి, బాగాలేకపోయినా కూడా రైట్, ప్రయత్నించండి. సడన్ గా ఎడిటింగ్ లో తీసేయండి, బాగా ఇది ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా పడుతుంది. యువరానా అనసూయ అనే ఈ ముద్దాయి సుధీర్ డాక్టర్ని ఉద్దేశపూర్వకంగానే చంపించిందని ఈ సాక్షుల్ని విచారించిన తర్వాత క్లియర్ కట్గా మనందరికీ తెలిసింది. కనుక ఇంతటి ఘాతుకానికి పాల్పడినటువంటి ఈ ముద్దాయి అనసూయకు ఉరి శిక్షే సరైన శిక్ష అని కోర్టు వారికి నేను విన్నగించుకుంటున్నాను. సూపర్, రాదు రాదు అని బాగానే చేసాను. ఓకే, నెక్స్ట్ నవ్వుతూ. అయ్య బాబా, ఇన్ని కళనాలో లేవు, ఐఎమ్ ఏ లెర్నర్, నేను పిండి దిప్పిస్తాను. కష్టం, మీరు చేయగలుగుతారు. ఇప్పుడు ఏంటి హాస్యమా? ఎవరు ఆనర్ అనసూయ అనే ఈ ముద్దాయే సుధీర్ బాబు గారిని ఉద్దేశపూర్వకంగా
కాఫీలో విషం పెట్టి చంపిందని ఈ సాక్షుల్ని విచారించిన పిమ్మట నాకు అర్థమవుతుంది, మీకు కూడా అర్థమైందని అనుకుంటున్నాను. కనుక ఈ అనసూయకు ఉరిశిక్షే సరైన శిక్ష అని కోర్టు వారికి మన్నవించుకుంటున్నాను. ఏ సూపర్, రాదు రాదు అని బాగానే కష్టలేదు, నిజంగా బాగొచ్చింది. అంటే దీంట్లో ప్రాక్టీస్ లేనందుకు కొంచెం తగ్గిండు, ప్రాక్టీస్ ప్రాక్టీస్ 0% ప్రాక్టీస్. ఓకే, సో అమ్మాయిల మీద మీ ఒపీనియన్ ఏంటి? అమ్మాయిల వారు, అమ్మాయి స్త్రీ శక్తి, పవర్, ఉమెన్ పవర్, ఉమెన్ ఎంపవర్మెంట్. సో అమ్మాయిలు ఈ మధ్య కాలంలో బూతులు ఎక్కువ మాట్లాడుతున్నారు, అది కరెక్టా రాంగ్? 100% రాంగ్. అమ్మాయి అంటే ఏంటి? మాతృమూర్తి, వాళ్ళు రెస్పెక్టెడ్గా ఉండాలి. ఏదో కొటేషన్ కూడా ఉంది కదా, ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే, అదే ఎత్ర ఎత్ర నార్యస్తు పూజ్యంతే రమంతే తత్ర దేవత. అంటే ఎక్కడైతే స్త్రీలు పూజ్యం పడతారో అక్కడ దేవతలు కొలువు ఉంటారు అని అంటారు కదా. సో వాళ్ళు కూడా రెస్పెక్టెడ్గా ఉండాలి, సొసైటీ కూడా రెస్పెక్ట్ ఇవ్వాలని నా అభిప్రాయం. ఓకే, అమ్మాయిలు అంటే అసలు ఇండియా అంటేనే ఒక ఇందిరాగాంధీ, ఒక జయలలిత, ఒక మదర్ థెరీసా, వీళ్ళందరి వల్లే కదా మన కంట్రీకి ఇంత రెస్పెక్ట్ వస్తుంది. సో వాళ్ళు కూడా రెస్పెక్ట్గా ఉండాలని అనుకుంటున్నాను. ఓకే, సో అమ్మాయిలందరూ కూడా ఒకటే రిక్వెస్ట్, బూతులు మాట్లాడకండి అనే ఒక స్టేట్మెంట్ని పాస్ చేశారు. కరెక్ట్, ప్లీజ్ డోంట్ యూజ్ అన్పార్లమెంటరీ లాంగ్వేజ్. సో రెస్పెక్ట్ అదర్స్ అండ్ అట్ ది సేమ్ టైమ్ గెట్ రెస్పెక్ట్ ఫ్రమ్ అదర్స్ ఆల్సో. డెఫినెట్గా, బికాజ్ ఇండియాకి ఇంత రెస్పెక్ట్ ఉందంటే బికాజ్ ఆఫ్ ఉమెన్, ఉమెన్ పవర్. ఒక ఇందిరాగాంధీ ఇప్పుడు చెప్పాను కదా, ఒక మదర్ థెరీసా, ఒక జయలలిత, ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా పేర్లు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు ఒక చిన్న టాస్క్కి వచ్చేద్దాము. టాస్క్లో ఏంటంటే కొన్ని లాజికల్ క్వశ్చన్స్ అనేది అడగబోతున్నాను, ఆ క్వశ్చన్స్కి ఏ విధమైన ఆన్సర్స్ వస్తాయో చూద్దాం. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి 0 marks. సో మొత్తం ఒక కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, సో లెట్స్ ట్రై. మీరు చూడొద్దు, మీరు ఒక రేస్లో పార్టిసిపేట్ చేశారు, మీరు సెకండ్ ఉన్న పర్సన్ని ఓవర్టేక్ చేశారు, మీ పొజిషన్ ఏంటి? సారీ, మీరు ఒక రేస్లో పార్టిసిపేట్ చేశారు, సెకండ్ ఉన్న పర్సన్ని ఓవర్టేక్ చేశారు, మీ పొజిషన్ ఏంటి? ఫస్ట్. వావ్, సూపర్, మైండ్ బ్లోయింగ్, ఆసమ్. రాంగ్ ఆన్సర్. ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పండి. మీరు ప్రయత్నించండి, పర్లేదు, మళ్ళీ చెప్పమంటారా క్వశ్చన్? అర్థమైంది కదా క్వశ్చన్, ఒక రేస్లో నేను పార్టిసిపేట్ చేశాను, క్వశ్చన్ సరిగ్గా వింటే మీకు ఆన్సర్ దాంట్లో. సెకండ్ ప్లేస్లో ఉన్న వ్యక్తిని నేను ఓవర్టేక్ చేశాను, అప్పుడు నా ప్లేస్ ఏంటి అన్నా? ఫస్ట్ ప్లేస్ అన్నా. నేను చెప్పాలా? చెప్పండి. మీరు సెకండ్ ఉన్న పర్సన్ని ఓవర్టేక్ చేశారు, ఫస్ట్ ఉన్న పర్సన్ని కాదు. మీరు సెకండ్ ఉన్న పర్సన్ని ఓవర్టేక్ చేసినప్పుడు మీ పొజిషన్ ఏంటి? సెకండ్. సో చూసారు కదా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, నాకు తెలిసి ఇది పక్కా మీరు ఆన్సర్ చేయగలుగుతారు. దానికి తల ఉంటుంది, తోక ఉంటుంది, కానీ బాడీ ఉండదు. కాయిన్. ఏ సూపర్, థ్యాంక్ యూ. ఇంత టక్కని కరెక్ట్ చెప్పారు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్, లాస్ట్ క్వశ్చన్ ఇది. నెక్స్ట్ క్వశ్చన్ లేదు లేదు, ఇంకా 3 ఉన్నాయి. ఫిల్మ్ ఇండస్ట్రీకి ఏదైనా అడగొచ్చు కదా, బికాస్ ఐ హావ్ హ్యూజ్ నాలెడ్జ్ అబౌట్ ఓల్డ్ మూవీస్, ఓల్డ్ మ్యూజిక్ డైరెక్టర్స్. అంటే నెక్స్ట్ టైం వచ్చినప్పుడు ఆ టాస్క్ ఏమైనా తయారు చేస్తాం, ఛాన్స్ ఉంటుంది మాకు. ఉంటుంది డెఫినెట్గా. సో నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి, దానికి రెక్కలు ఉండవు కానీ ఎగురుతుంది, కళ్ళు ఉండదు కానీ ఏడుస్తుంది, ఏంటది? రెక్కలు ఉండవు కానీ ఎగురుతుందా, కళ్ళు ఉండవు కానీ ఏడుస్తుంది? ఈజీగా చెప్పగలుగుతారు, ఏదైనా చిన్న క్లూ ఇవ్వండి. యానిమలా? లేకపోతే ఇప్పుడు మనం ఆలోచించేటప్పుడు ఎక్కడ చేస్తాము, ఎక్కడ చూస్తాము అనేదే మన ఆన్సర్. ఏదైనా చిన్న క్లూ ఇవ్వండి. అదే మనం ఆలోచించేటప్పుడు ఎప్పుడు మనము అక్కడ చూస్తాం. సారీ, ఇండోర్లో కాదు, అవుట్డోర్లో. తెలియదు. ఇంకో క్లూ కూడా ఇస్తాను, అది ఏడవాలని చాలామంది కోరుకుంటారు.
అది ఏడిస్తే బాగుంటుందా? అది ఏడుస్తే చాలా మందికి ప్రాణాలు నిలబడతాయి, ఇది చెప్పగలుగుతారు. అది ఏడిస్తే ప్రాణాలు నిలబడుతుంది. అంబులెన్స్ అరుస్తుంది, అంబులెన్స్ ఏడదు. అది ఏంటంటే ఊర్లల్లో చాలా ఇంకా దాన్ని ఎక్కువ కోరుకుంటారు మీరు, అది ఏడవాలని. అది ఎందుకు, ఏంటి క్రియేషన్? అది జంతువా లేకపోతే ఏదైనా? అది మనం క్రియేట్ చేసింది కాదు. కష్టమే, చెప్పేయండి మీరే. క్లౌడ్స్, క్లౌడ్సా? కొంతమంది అది ఆడవాళ్ళని కూడా కొంతమంది కోరుకోరు కదా. అంటే అది వాటర్ వస్తేనే కదా చచ్చిపోతారు కదా. అది పిడుగు వేరు, క్లౌడ్ ఏంది ఏడుపు అనేది వేరు. ఇప్పుడు మనకు రెయిన్ అనేది వేరు, స్ట్రామ్ అనేది వేరు కదా. రెయిన్ పడడం కోరుకుంటారు కానీ స్ట్రాంగ్ కోరుకోరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. అది మన ముందే ఉంటుంది కానీ మనం దాన్ని చూడలేం. మన ముందే ఉంటుంది మనం చూడలేమా? ఐ థింక్ ఐ వాస్ కంప్లీట్లీ ఇన్సల్టెడ్ ఇన్ దిస్ ఇంటర్వ్యూ. లేదు లేదు, ఆన్సర్ ఓన్లీ వన్ క్వశ్చన్. మన ముందే ఉంటుంది మనం చూడలేము. ఇది చెప్పగలుగుతారు మీరు? ఏదని క్లూ? ఇప్పుడు రేపు ఏం జరుగుతుంది తెలీదు, నోబడీ నోస్. అదే క్లూ, భవిష్యత్తు. ఏ సూపర్, థ్యాంక్ యూ ఫర్ ద క్లూ. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. క్లూ అని చెప్పి ఆన్సరే చెప్పేశారు మీరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ లేదు, లాస్ట్. లాస్ట్ క్వశ్చన్. అది అంత బరువు ఉండదు కానీ ఎంతటి బలవంతుడైనా కూడా దాన్ని ఆపలేడు, ఏంటది? లాస్ట్ క్వశ్చన్ కాబట్టి దీనికి ఎక్కువ క్లోజ్ ఇయ్యను. ఫైవ్ ఎలిమెంట్స్లో ఉంటుంది అది, అంటే గాలి నీరు ఆ టైప్లో ఆన్సరా? కొంచెం కనిపిదు అది. ఇజ్ ఇట్ విజిబుల్? అది బరువు ఉండదు కానీ దాన్ని మనం ఆపలేం. ఎయిర్ అంటే కొంచెం ఇంకా అదే అనుకుంటున్నాను. అట్లాంటి సేమ్ సిమిలర్ ఆల్మోస్ట్ 60% వచ్చిండ్రు, ఇంకా 40% చెప్తే అయిపోద్దు. టిక్ 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 టిక్. ఏ కలర్లో ఉంటుంది అది? ఇజ్ ఇట్ విజిబుల్? కలర్ ఉండదు. అది ఫైవ్ ఎలిమెంట్స్లో ఒక ఎలిమెంటా? నేను క్లూ ఇయ్యాను, మీరే చెప్పండి. ఇంకా మై ఆన్సర్ ఇస్ ఎయిర్. బ్రీత్. బ్రీతా? అదే ఎయిర్ కింద వస్తుంది కదా, అందుకే 60% అన్నాను. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ 60 points. ఓకే, సో చూసారుగా ఫ్రెండ్స్ ఎంత జాలీగా ఎంత ఎంటర్టైనింగ్గా మన ఇంటర్వ్యూ అనేది జరిగిందో. సో ఈ ఇంటర్వ్యూపై మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. ఫైనల్గా మీరు ఆడియన్స్కి ఏదైనా చెప్పేది ఉంటే చెప్పచ్చు. థ్యాంక్ యూ సో మచ్, హ్యాండ్సమ్ యాంకర్ ప్రదీప్. థ్యాంక్ యూ సో మచ్. ఇట్ ఈస్ సచ్ ఏ కూల్ ఇంటర్వ్యూ, బ్యాడ్ క్వశ్చన్స్ ఏం అడగలేదు. ఐఎమ్ సో థ్యాంక్ఫుల్ టు యూ. అండ్ నీలో ఒక ఫైర్ చూశాను. గాడ్ హ్యాస్ గివెన్ యూ ఆల్ ద క్వాలిటీస్ అన్నమాట. థ్యాంక్ యూ సో మచ్. క్వాలిటీస్ అంటే యూఆర్ హ్యాండ్సమ్ అండ్ యూఆర్ బ్రిలియంట్ అండ్ ఆఫ్ కోర్స్ యూఆర్ సో కైండ్ బై హార్ట్. సో ఆల్ ది వెరీ బెస్ట్ ఫర్ యువర్ ఫ్యూచర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. మీ ఫ్యూచర్ కూడా చాలా బాగుండాలి, మీరు అనుకుంది జరగాలని కోరుకుంటున్నాను. అండ్ ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అగైన్.